హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకుంటే ఎవరు కీర్తి అంటే అమ్మాయి. సమాజంలో అంటే ఒక ఆడజాతికి అపకీర్తిని తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. కన్న తల్లిని పిడికిలు బిగించి కంటి ఒక జన్మనిచ్చేటప్పుడు ఒక కన్న తల్లి పిడికిలు బిగించి కంటి రెప్ప నుండి కన్నీరు బయటికి రాకుండా శంకరా నేను చచ్చిపోయినా పర్లేదు నా బిడ్డను బ్రతికించు అని ఒకనే తల్లి, అంత గొప్పని తల్లిని ఈరోజు ఆ గుండెల మీద కూర్చొని ఉరివేసి చున్నితోని ఒక బాయ్ ఫ్రెండ్తో కలిసి అంటే ఎంతటి దౌర్భాగ్యం ఉన్న స్థితిలోకి వెళ్తున్నాం మన సమాజం. అంటే గమనిస్తే ఈ రోజులలో పిల్లలు అంటే వాళ్ళకు చెడుకు బానిసలు అయిపోయి, లేకపోతే డబ్బుకు బానిసయి, లేదంటే ఇలాంటి కామం అంటే బాయ్ ఫ్రెండ్స్తో తిరగడం, అంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మంచే చెప్తారండి. అంటే ఒక ఆ ఏజ్కి వచ్చిన తర్వాత రేపు మనం కూడా తల్లిదండ్రులు అవుతాం, మనం కూడా పిల్లలు కంటాం. అప్పుడు అర్థమవుద్ది అసలు పరిస్థితి ఏంది, మన తల్లిదండ్రులు మనకు ఏం చెప్పారు, మన గురువులు మనకు ఏం చెప్తున్నారు అనేది అర్థమవుద్ది. ఈ రోజులలో ఆ కీర్తి అనే అమ్మాయి అలా ఒక తల్లిని అంత దుర్మార్గంగా చంపడం అంటే అది ఎట్లా మనసు వచ్చిందంటే చాలా విచారకరం, చాలా బాధాకరంగా ఉంది. అంటే సమాజం ఎటువైపు వెళ్తుంది, అంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలి. ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఒక మంచి పద్ధతిలో పెంచాలి. చూస్తున్నాం మనం ఈవినింగ్ అయితే ఒక్కొక్కరి మనం మాట్లాడితే మళ్ళీ ఆ సంఘాలు ఈ సంఘాలు అని మీద పడితే కానీ, అంటే మనకు ఒక్క చెల్లెలు ఉన్నారు, మనకు ఒక డీసెంట్గా అంటే ఎప్పుడు ఏ అంటే ఈ డ్రెస్ వేసుకోవద్దు ఆ డ్రెస్ వేసుకోవద్దు అంటే రిస్ట్రిక్షన్ కాదు, కాకపోతే కనీస తల్లిదండ్రులు కూడా కనీసంగా పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, మరి బయటకు వెళ్తున్న సందర్భంలో ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళ సర్కిల్ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేది ఎలాంటి వాళ్ళతో. మన పిల్లలు మంచి వాళ్ళే ఉండొచ్చు, ఈ రోజు కీర్తనే అమ్మాయి మంచి అయి ఉండొచ్చేమో, కానీ వాడు బాయ్ ఫ్రెండ్ వల్ల ఇలా జరిగిందేమో చెప్పలేము కదా. అంటే ఇలాంటివి జరుగుతుంది, సంఘటన జరిగిన తర్వాత మనం బాధపడమే తప్ప ఇలాంటి కొంతమంది టెంపుల్స్కి వెళ్తారు రకరకాలుగా డ్రెస్సింగ్ అపీరెన్స్, అది అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ డ్రెస్సింగ్ అపీరెన్స్ మాటలు బిహేవియర్. సాయంత్రం అయితే ఆ పబ్బుల్లో చూస్తారండి, మనం కొన్ని ఏరియాల ప్రాంతాల్లో చూస్తే అమ్మాయిలు చాలా దారుణం, చాలా అంటే చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. అలానే నేను అమ్మాయిల్ని అందరూ అలానే ఉంటారని కొంతమంది మాట్లాడుతున్నారు, మహిళా సంఘాలు ఏమైనా ఇప్పుడు మహిళా సంఘాలు అందరూ కొట్లాడారా అంటే ఇది మహిళా సంఘాల సబ్జెక్టు, ఇది ఇంకొకరి సబ్జెక్టు, అబ్బాయిలకు సంబంధించిన సబ్జెక్టు కాదు. అంటే మానసికంగా ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏ విధంగా వెళ్తున్నారు, అంటే డబ్బు కోసమో లేకపోతే ఇలాంటి కొంతమంది భర్తల్ని చంపడం, ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని, అంటే ఇలాంటివి పెట్టుకోవడం వల్ల సమాజానికి మనం ఏం కోల్పోతున్నాం. ఒక సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన రాష్ట్రాలు మన ఇంతటి గొప్ప రాష్ట్రాలు, ఇంత గొప్ప దేశంలో మరి హిందుత్వం మనం పొద్దున్న లేస్తే పూజలు చేసుకుంటాం, మనం రాముణ్ణి కొలుచుకుంటాం, రాముణ్ణి కొలుచుకొని మనం ఇంత పద్ధతిగా బ్రతికే వల్ల మనం ఈరోజు ఇలాంటి సంఘటనలు చూస్తే చాలా బాధాకరం. తప్పకుండా అమ్మాయిని కఠినంగా శిక్షించాలా, ఎందుకంటే ఒక కన్న తల్లిని ఈ విధంగా చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి. కీర్తి అనే అమ్మాయిని తప్పకుండా కఠినంగా శిక్షించి మరి ఇంకా ఇతర మరెప్పుడు ఇలాంటి సంఘటనలు దయచేసి మనం ఇప్పటివరకు జరిగింది జరగడమే చాలా విషాదకరం, కానీ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు కనబడదు, ఇలాంటి సంఘటనలు రావద్దని కోరుకుంటున్నా. మీ గర్రపల్లి సతీష్, థ్యాంక్ యూ.